మంత్రుల విషయంలో ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో ఈరోజు మళ్ళీ కొత్త అంశాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తొలత మంత్రులందరూ రాజీనామా చేయడంతో మొత్తం కొత్తగానే క్యాబినెట్ వస్తోంది అని చెప్పి అందరూ భావించారు. అయితే ఐదారుగురు మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు, పాత మంత్రివర్గం నుంచే మరో ఐదారుగురు ఉంటారు అని చెప్పి స్వయంగా మంత్రులే వెల్లడించారు. అయితే ఈరోజు వచ్చేసరికి 10 నుంచి 15 మంది పాత మంత్రులే మంత్రివర్గంలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. మరి 10 నుంచి 12 దాదాపు సగానికి పైగా పాత మంత్రివర్గమే ఉండే పని అయితే, పాత మంత్రులే ఉండే పని అయితే అందరితో రాజీనామాలు ఎందుకు తీసుకున్నారు? దాంతోపాటు అసలు దీన్ని పునర్వ్యవస్థీకరణ అనాలా లేదంటే మంత్రివర్గ విస్తరణ అనాలా? దీనికి సంబంధించి మళ్ళీ అంటే పాత 15 మంది మంత్రులు, 14 సగం మంది పైగా మంత్రులు ఇందులో ఉంటే కొత్త నీరు లేదా కొత్త అందరితోటి రాజీనామాలు చేసి పూర్తిగా కొత్త మంత్రులతోటి ముందుకెళ్తామన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇక దీంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈరోజు జగనన్న వసతి దీవెన ప్రారంభిస్తూ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఎన్ని ముఠాలు కలిసినా తనను ఏమీ చేయలేరంటూ తన పరిపాలనకి సంబంధించి నవరత్నాలు సంక్షేమం సాగినంతకాలం ఎవరు ఏం చేయలేరంటూ ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతిపక్షాల మీద మండిపడ్డారు. ఈ రెండు అంశాల మీద మహాడిబేట్లో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు, వారితో పాటు బీజేపీ యువమోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రమేష్ నాయుడు గారు ముగ్గురు ఉన్నారు. ముందుగా లింగారెడ్డి గారు వినిపిస్తుందా? లింగారెడ్డి గారు రైట్. మోహన్ రెడ్డి గారు నమస్తే. మోహన్ రెడ్డి గారు ఏంటంటే అంతా కూడా ఈరోజు అన్ని మొత్తం మంత్రులందరి దగ్గర రాజీనామాలు తీసుకున్న నేపథ్యంలో అంతా కొత్త మంత్రివర్గంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముందుకు వెళ్తారు అని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే బయటకు వచ్చిన మంత్రులు మాత్రం 5-6 కొనసాగుతారు అని చెప్పారు. ఈరోజు చూస్తే 10 నుంచి 15 మంది కొనసాగుతున్నారు. కొంతమంది ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి గారు తలొగ్గుతున్నారు అన్న భావనలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి, ఏది నిజమంటారు మోహన్ రెడ్డి గారు? నమస్కారం అమ్మా. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తిళ్లకు లొంగే మనిషి కానీ లేక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా భయపడే మనిషి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభాలకు లొంగే మనిషి కానీ ఎలా ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఉండదు. కానీ మనం అనుకున్నట్టు ఇప్పుడు 10 మందికి ఇస్తున్నారా, 20 మందికి పాత వాళ్ళకి ఇస్తున్నారా, 5 మందికి ఇస్తున్నారా, ఎవరికి లేదా అనేది కొద్ది రోజులు రేపు ఎల్లుండి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే ఇదే కరెక్ట్ అని మనం నిర్ధారణ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ప్రాతిపదికన తీసుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలనే ఆలోచనలో భాగంగానే కులాల ప్రాతిపదికన కులాల్లో ఏ కులాలు ఎంతమంది ఉన్నారో ఆ కులాలకు తగ్గట్టు వాళ్ళకి సరిపడేట్టుగా మంత్రి పదవులు కేటాయించాలనే ఉద్దేశంలో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారు తప్ప ఏ ఒక్కరికి ప్రలోభాలకు ఏ ఒక్కరి ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తి ఉండదు, భయపడే మనిషి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకంటే అంతా కొత్త మంత్రులు అన్నారు, నిన్నేమో మళ్ళీ 5-6 పాత వాళ్ళు ఉంటారన్నారు, ఈరోజు 10 మంది పైగా పాత వాళ్ళు కంటిన్యూ అవుతారని చెప్తున్నారు. ఏంటి ఈ మార్పులన్నీ, దేనికి సంకేతం? జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ రాజీనామా చేయమన్నారు. ఒకరు ఇద్దరు ఏమి ఈరోజు రాజీనామా చేసిన వాళ్ళు తీసుకోకూడదని లేదు, రాజీనామా చేసిన వాళ్ళు తీసుకుంటారని లేదు. కానీ ఇప్పుడు మనకు 5 మందే 10 మంది అనే నిర్ధారణ అయితే కాలేదు కదా, 10 మంది 5 మంది అనేది ఎవరు నిర్ధారించలేదు కదా, ఇంకా అధికారికంగా ఏది రాలేదు కదా, రాకముందు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుంటారు. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు జిల్లాల విభజన జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కులాల ప్రతిపాదన, జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ విధమైనటువంటి తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తీసుకుంటారు. అంతే తప్ప ఇక్కడ ఎవరి ప్రలోభాలకు ఎవరి ఒత్తిళ్లకు లొంగే మనిషి అనేది కాదని అందరికీ తెలుసు కదా. అలాంటి వ్యక్తిని గురించి మనం ఎవరికో భయపడతాడని, ఎవరు ఒత్తిడి చేసే లొంగుతాడు అనేది అయితే జరగదు. రైట్. లింగారెడ్డి గారు రైట్. రమేష్ గారు ఈరోజు కొత్త క్యాబినెట్కి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. వరుసగా ఒక్కసారిగా అందరు మంత్రులతోటి రాజీనామా లేఖలు తీసుకోవడం అనేది దేశంలోనే సంచలనం సృష్టించింది. ఆ నేపథ్యంలో మళ్ళీ పాత మంత్రులే సగం మంది కొనసాగుతారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి మొత్తాన్ని కూడా ఎలా తీసుకోవాలంటారు? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు
తన క్యాబినెట్ విస్తరణ చేస్తున్నటువంటి తొలి రోజుల్లో చెప్పినటువంటి మాట 2.5 సంవత్సరాల వరకే వీళ్ళు కొనసాగుతారు, మిగతా అర్ధాంతరం అర్ధభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొత్తగా అందరినీ కూడా కొత్త వాళ్ళనే తీసుకుంటాను అని చెప్పాడు ఆ రోజు. తర్వాత రాను రాను రాజగురం గాడిదైంది అన్నట్లు వీళ్ళ మంత్రివర్గ సహచరుల యొక్క ఒత్తిడి కావచ్చు, లేకపోతే వీళ్ళు భవిష్యత్తులో మంత్రివర్గం నుంచి తొలగించినట్లయితే రాబోయే రోజుల్లో వీళ్ళు వేరు కుంపట్లు పెట్టచ్చు, ప్రభుత్వం మీద తిరుగుబాటుకు కూడా వీళ్ళే నాయకత్వం వహించవచ్చు, ఇలాంటి అనుమానాలు లేకపోతే ఇంటర్నల్ గానే ఏదో ఒక విధమైనటువంటి దెబ్బతీసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అన్నటువంటి భయంతో ఉండే కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే వారన్నట్టు స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం అలాగే అనుకున్నారు, అందరూ భావించారు ఈయన మాట తప్పుడు మడం తిప్పుడు, ఈయన ఏదనుకుంటే అదే మొండిగా ఉంటాడు, లేకపోతే ఇతరత్ర కొన్ని ఆపాదించారు. కానీ వాస్తవ రీతిని పరిశీలించుకుంటా వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భిన్నమైనటువంటి వ్యక్తి ఏం కాదు, ఇతను కూడా కాలానుగుణంగా మారేటువంటి వ్యక్తి. ఆ క్రమంలో చూసినట్లయితే ఇసుక మాఫియాకు సంబంధించి ఏం మాట్లాడాడు ఆయన, ఆ రోజు శేఖర్ రెడ్డి గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వ్యక్తిని ఈరోజు ఇసుకకు సంబంధించి ఆయనకే కట్టబెట్టినటువంటి వైనం, లేకపోతే సారాయికి సంబంధించినటువంటి విషయంలో బెల్ట్ షాపులు తీసేస్తాను నేను, ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా చేస్తాను అన్నటువంటి పెద్ద మనిషి ఏమైపోయాడు, ఈరోజు మద్యమే వాళ్ళకు ఆదాయ వనరుగా మార్చుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని కావచ్చు లేకపోతే స్వతహాగా వాళ్ళకు వాళ్ళు ఆర్థిక స్థితిమంతులు అయ్యేదానికి వనరుగా మార్చుకున్నారు. ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూనీగ రాగాలు తీశాడు, ఏమైపోయింది ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ఏ రోజు ఆయన దూరదృష్టి లేని కారణంగా ఏ రోజు విద్యుత్కు సంబంధించినటువంటి డిమాండ్ సప్లై మీద సమీక్షలు సరిగ్గా చేయనటువంటి కారణంగా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సైతం ఇది తుమ్ముగితే ఊడిపోయేటువంటి ముక్కు కదా అనేటువంటి భావంలో ఆయన కూడా సీరియస్నెస్ లేకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్ అయిపోయింది. రాష్ట్రం విడిపోతున్నటువంటి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మనందరం ఏమనుకున్నామంటే అయ్యో తెలంగాణ విడిపోయి నష్టపోతుంది అంధకారం ఏమో అయిపోతుందేమో మనమేమో మిగులు విద్యుత్తులోకి వచ్చాము అని చెప్పి అనుకున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇతోధికమైనటువంటి సహకారం అందజేసింది. కానీ ఇలాంటి అడ్డంకులన్నీ కూడా అధిగమించి తెలంగాణ ఈరోజు సర్ప్లస్ లేకు వచ్చింది, బాగా నాణ్యమైనటువంటి విద్యుత్ ఒక రకంగా అక్కడ కూడా ప్రజల మీద కొంత మొటికాయలు వేస్తున్నప్పటికి కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పన్నులు వేస్తున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే బెటర్ అనేటువంటి భావనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేటువంటి స్థితికి వచ్చినా మనం అంధకారం లేకపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఈరోజు విసనకర్లు మళ్ళా యామూలంలో ఉంచే అవన్నీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏం చెప్పాడు ఆయన, కొత్తగా అందరినీ తీసుకుంటాను అన్నాడు, అందరూ ఆశలు అలాగే పెట్టుకున్నారు, చివరికి సీనియర్లు అయినటువంటి ఇద్దరు ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పి లీకులు ఇచ్చుకుంటా వచ్చారు. నిన్నటికి నిన్న బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తుల యొక్క క్యాబినెట్ లో ఎవరైతే రిజైన్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా సెక్రటరియట్ లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా కూర్చొని అది మాటా మంతి కలిపారనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు క్యాబినెట్ లో ఎవరెవరైతే రిజైన్ చేశారో వాళ్ళందరి మీద కూడా డేగకన్న వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రాబోయేటువంటి మంత్రులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ జాబితా చాలా పెద్దదిగా ఉంది, వాళ్ళందరి మీద ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా పరిశీలిస్తున్నట్లు మనం వింటున్నాం. గతంలో తీసేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇంకా కొందరు కొనసాగించేటువంటి అవకాశం ఉందని గుమ్మన జయరాం గారు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులందరి మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కనబచ్చాయి, మీడియా ఛానల్ అన్ని కూడా వాళ్ళ యొక్క దాష్టికాలన్నీ బయటపెట్టడం జరిగింది. ఇంకా కొందరు మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారికంలో వైఫల్యం చెందినప్పటికి కూడా వాళ్ళు బంధుప్రీతితోటి అవినీతితో ముందుకు పోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళని కొనసాగించడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆ లీకేజీలు మనం అందరం కూడా మీడియా సంస్థల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే 2 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళకు సరైనటువంటి అంటే 3 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు కదా, ఒకవేళ మంత్రివర్గం లేక రేపు అవకాశం వచ్చినటువంటి వాళ్ళు ఏ పార్టీకి సాధిస్తారు అనేటువంటి విషయంలో వాళ్ళకు వాళ్ళకు శేష ప్రశ్న ఉంటే ప్రజలకు కూడా పెద్దగా వనగూరుతుంది, వీళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్ ని అద్భుతాలు సృష్టిస్తారు అనేటువంటి భావంలో కూడా ఏం లేరు. కాకపోతే చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఏ విధంగా అయితే క్యాబినెట్ లో ఉన్నటువంటి మొత్తం మంత్రులు అందరినీ కూడా తొలగించాడు అది ఒక హిస్టరీ, ఆ విధంగా ఏదో ఒక చెప్పుకోవడానికి తను కూడా ఒక టాల్ పర్సనాలిటీ
అని చరిత్రలో నిలవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధమైనటువంటి జిమ్మిక్లన్నీ చేస్తున్నారు తప్ప కొత్త విషయాలు ఏమి లేవు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అయా పారదర్శకమైనటువంటి పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన కావాలి. ఎవరు క్లీన్ ఇమేజ్ ఉందో వాళ్ళందరినీ కూడా మంత్రివర్గంలోకి నువ్వు తీసుకున్నట్లయితే కొంత కొద్దో ఈ 2 సంవత్సరాల్లో ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా సామాజిక సమీకరణాల పేరు మీద, ప్రాంతాల సమతుల్యత పేరు మీద అనర్హులను కూడా తీసుకుంటే మాత్రం ఇది రెంటింగ్ చట్ట రేవడి అవుతుంది అనేటువంటిది మా భావం. లింగారెడ్డి గారు లైన్ లోకి వచ్చినట్టున్నారు. లింగారెడ్డి గారు వినిపిస్తోందా? లింగారెడ్డి గారు ఉత్తమ ప్రభుత్వం అన్ని విషయాల్లో విచిత్రంగా వ్యతిరేకంగా, అంటే అందరూ చేసినటువంటి పని మేము చేయకూడదు, ఏదో ఒక రకంగా ప్రత్యేకంగా ఉండాలా, అది దాని పర్యవసానాలు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బందికరమైన ప్రభావాలు, నేను అందరి లాంటి మనుషులు కాదు అనేటువంటి విషయాన్ని అతను రుజువు చేసుకున్న దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అన్ని విషయాలు అట్టే చేస్తున్నాడు. మంత్రివర్గ విషయంలో కూడా అదే చేస్తున్నాయి. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే, ముందే చెప్పినాడు కదా ఆయన మంత్రులు తీసి కొత్త వాళ్ళని పెట్టామంటే ముందు చెప్పినాడా వెనక చెప్పినాడా అనేది కాదు. ఇక్కడ అది మంచిదా చెడ్డదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ పార్టీనే కొత్త పార్టీ, ఈ పార్టీలో ఉండే వాళ్ళంతా చాలా మంది జూనియర్స్ ఉన్నారు. పార్టీనే కొత్త పార్టీ అయినప్పుడు మంత్రివర్గంలో కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అనుభవం లేని వాళ్ళు ఫస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదాహరణకు మీరు మారుస్తా ఉంటున్నారు, మారుస్తా ఉంటా అంటే బొత్స సత్యనారాయణ, ఆయన ఇంట్లో ఆయన తమ్ముని కిస్తాన్నే కూడా ఆయన అసంతృప్తి ఉన్నాడు. ధర్మాన ప్రసాద్ రావు గారు ఆయన సీనియర్ నాయకుడు, ఆయన వాళ్ళందరూ చేసి తమ్మునికి ఇస్తానన్నా కూడా అన్న కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? వాళ్ళు మంత్రి పదవులు తీసి వేరే వాళ్ళకి ఇస్తే, జూనియర్లకు ఇస్తే ఎందుకు కోరుకుంటారు? రెండోదంటే అన్ని జిల్లాల్లో వర్గ విభేదాలు ఉంటాయి. ఉదాహరణకు పెద్దిరెడ్డి గారిని తీసి అక్కడ చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆమె రోజాకి ఇస్తే, ఆయన అంత సీనియర్ నాయకుడు, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మంత్రి, జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా ప్రముఖమైన నాయకుడు అనుకునేటువంటి వ్యక్తి చివరెడ్డి భాస్కర్ రెడ్డికి రోజాకి ఇస్తే ఎదుగుతారు అని అక్కడ ఆ జిల్లాలో ఎవరికి ఇవ్వకుండా ఉండడానికి సాధ్యమా? చేసిన తర్వాత మంచి వాళ్ళకో చెడ్డోళ్ళకో ఆ కులానికో ఈ కులానికో ఇవ్వాలి కదా. అట్లాంటప్పుడు రేపు ప్రోటోకాల్ వాదం వస్తుంది, ఆఫీసర్లు కానీ కార్యకర్తలు కానీ మంత్రి అడ్డాన్ని మంత్రి దగ్గర పరిగెత్తారు, ఈయన టీఎస్సీ మంత్రి దగ్గరికి రారు. పైగా ఆయన ఏమంటాడు, నేను వాళ్ళకు పార్టీ బాధ్యతలు అప్పచెప్తాను, వాళ్ళను అభివృద్ధి బోర్డు చైర్మన్గా చేస్తాను, ప్రాంతీయంగా ఉండేదానికి నేను వాళ్ళకు అవకాశం ఇస్తాను పార్టీని గెలిపించాలని చెప్పి. లింగారెడ్డి గారు ఒకసారి మీ ఫ్రేమ్ సరి చేసుకోండి. లింగారెడ్డి గారు ఫ్రేమ్ రివర్స్ లో ఉంది, అది సరిగా రావటం లేదు.